గడిచిన 5 సంవత్సరాల్లో ఏజెన్సీని గంజాయికి హబ్గా మార్చారు. దాదాపుగా 12,000 ఎకరాల్లో గిరిజనులతో గంజాయి సాగు చేయించి దేశమంతా సప్లై చేయడంతో పాటు విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేశారు. అందులో ఒక ఎమ్మెల్సీ జైలుకి వెళ్ళొచ్చిన ఎమ్మెల్సీ ఆరితేరిపోయాడు. గిరిజనులకు ఎకరానికి 1 లక్ష రూపాయలు ఇచ్చి పంట సాగు చేయించే బాధ్యతలు గిరిజనులకు అప్పచెప్పారు. ఆ పంటని హార్వెస్ట్ చేసి ఒక్కో ఎకరం నుంచి వచ్చే గంజాయిని 1 కోటి రూపాయలకు అమ్ముకోవటం ప్రారంభించారు. దాదాపుగా గడిచిన 5 సంవత్సరాలుగా దేశంలో ఎక్కడ గంజాయి మూటలు దొరికినా దాని మీద ఆంధ్రప్రదేశ్ పాడేరు అరకు అడ్రస్ కనిపిస్తూ ఉంది. అంటే కాఫీ తోటలకు ప్రాముఖ్యత సాధించిన పాడేరు ప్రాంతాన్ని గంజాయి హబ్గా చేశారు. ఇక ఈ గంజాయి హబ్గా చేయడంతో పాటు అక్కడ అల్లూరి సీతారామరాజు జిల్లాలో చుట్టుమెట్ట అనే గ్రామంలో అక్కడ కాఫీ బాగా పండించేవారు గతంలో. ఇప్పటికి కూడా కాఫీ తోటలు ఉన్నాయి. అక్కడ గంజాయి వనాలను నాటించారు అడవిలో బీభత్సంగా. ఇక ఆ గ్రామస్తులు ఎవరూ ఆ కాఫీ తోటల్లోకి పనులకు వెళ్లకుండా ఒక మహిళ ఈ మధ్యకాలంలో కాఫీ తోటలోకి పనులకు వెళ్తే దయ్యం రూపంలో వేషం వేసుకొని ఒకడు బెదిరించాడట. అదంతా పరిగెత్తుకుంటా వచ్చి ఊళ్ళో పడి కాఫీ తోటల్లో దయ్యం తిరుగుతూ ఉందని ఊరంతా గోల చేస్తే ఆ ఊళ్ళో ఎవడు బయటికి రావట్లే. వైద్యులు పోలీసులు శిబిరాలు ఏర్పాటు చేసినా కూడా గ్రామస్తులు బయటికి రావడానికి భయపడుతున్నారు. అంటే గంజాయి తోటల్లోకి ఎవడో వెళ్లకుండా ఇప్పటికే సాగు చేసి హార్వెస్ట్ చేసి 1 లక్ష టన్నుల గంజాయిని నిల్వ చేసుకున్న ప్రాంతాల్లోకి ఎవడూ రాకుండా, డ్రగ్స్ నిల్వ చేసిన ప్రాంతాల్లోకి ఎవడూ రాకుండా మొత్తాన్ని ప్రజల్ని భయపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ఆ గ్రామాన్ని అసలు ప్రజల్ని ఎవడూ లేకుండా 350 మందిని ఖాళీ చేయించాలనే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక చుట్టుమెట్ట గ్రామాన్ని మింగేయాలని చూస్తున్నారు. గంజాయి హబ్గా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దీని మీద హోంమంత్రి అనిత కూడా సీరియస్ అయ్యారు. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నారు. యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ని ఒక సీనియర్ ఐపీఎస్ అధికారితో రాబోయే 100 రోజుల్లోనే గంజాయి వనాలన్నింటినీ పెకిలించి ఎవరైతే ఈ గంజాయి స్మగ్లింగ్లో ఆరితేరిపోయారో వాళ్ళని అరెస్ట్ చేసేందుకు డిపార్ట్మెంట్ కూడా సిద్ధమవుతా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో ఈ చుట్టుమెట్ట గ్రామాన్ని ఈ ప్రభుత్వం ఏమి చేయబోతా ఉందనే దాని మీద మరో వీడియో చేస్తున్నాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.